హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మనకి ఏకాదశి నుంచి కూడా చాతుర్మాస దీక్ష స్టార్ట్ అయింది. ఈ దీక్షలో మనము బోలెడన్ని వ్రతాలు, నోములు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ, ఇలాంటి టైమింగ్లో మనం నాన్ వెజ్ తినకుండా చేసే ప్రతి పూజకి, ప్రతి వ్రతానికి అద్భుతమైన ఫలితాలు కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రతి అత్యంత ముఖ్యంగా ముందుగా స్టార్ట్ చేసేది అది ఏంటి అంటే 16 సోమవారాల వ్రతం. 16 సోమవారాల వ్రతం చాలామంది మన ఛానల్లో చూసిన తర్వాత చాలామంది చేసుకుంటూ ఉన్నారు. అలాగే నేను కూడా శివభక్తురాల్ని కావడానికి కారణమే 16 సోమవారాల వ్రతం. సో ఆ వ్రతం ఒక్కసారి నేను చేసుకోవడంతోనే నా జీవితంలో జరిగిన అద్భుతమైన మార్పును బట్టి అప్పటి నుంచి ఇంకా మరింత శివలింగాన్ని కూడా నేను తర్వాత ఇంట్లో ప్రతిష్టాపన చేసుకున్నాను. అంతటి అద్భుతమైన శక్తివంతమైన వ్రతం ఏదైనా ఉంది అంటే అది 16 సోమవారాల వ్రతం. సో ఈ 16 సోమవారాలు కావడానికి మనకి 4 మాసాలు పడుతుంది. అది కూడా ఈ చాతుర్మాస దీక్షలో ఆషాఢంలో స్టార్ట్ చేసినట్లయితే, ఆషాఢంలో చాలామంది స్టార్ట్ చేసేసారు. దాని గురించి ఇంకోసారి వీడియో ఇంకొంచెం క్లారిటీగా కొత్తగా చేసుకునే వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేలాగా చెప్పక్క అని అడుగుతున్నారు. అలాగే చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా అంటే మట్టితో శివలింగాలు చేసి, పుట్టుమన్నుతో కానీ బంకమట్టితో కానీ శివలింగాలు చేసి, అంత బిజీ లైఫ్లో అవన్నీ కూడా చేసుకునే అంత సౌకర్యం లేకుండా ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు పొందాలంటే సో ఎలా చేసుకోవచ్చు స్వామివారి వ్రతం అనేది. మనకి నియమాలు కొన్ని మనకి సౌకర్యంగా ఉన్నంత వరకే పాటిస్తూ మనము భక్తిగా పూజ చేసుకున్నట్లయితే కూడా అమోఘమైన ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. సో నేను మొదట నాకు స్వగృహం కోసం నేను వ్రతం చేసుకున్నప్పుడు కూడా శివదాకే వీడియో షేర్ చేశాను. ఇంకా ఆ వీడియో చూసి చాలామంది వ్రతాన్ని ఆచరించారు. అలాగే ఈ మధ్య కాలంలోనే మనకి ఒక కామెంట్ కూడా వచ్చింది, పక్కనే ఆ కామెంట్ కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. అద్భుతమైన ఫలితం అంటే వ్రతం చేసేవాళ్ళు, 16 సోమవారాలు వ్రతం చేసేవాళ్ళు చాలా నియమాలు పాటించాలి. ఉప్పు తినకూడదంట, ఇంకా మట్టి శివలింగాలు మాకు అందుబాటులో దొరకవు. పొచ్చల్లో ఉన్న వాళ్ళు కూడా మన పూజా వీడియోస్ ఫాలో అవుతున్నారు, అక్కడ అంతా కూడా మనకి పుట్టుమన్ను లాంటివంతా కూడా దొరకకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే, సో మనకి మెయిన్ వీడియో తెలుసుకోబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక 16 సోమవారాల వ్రతం ఎలా జరుపుకుంటే అందరికీ అనువుగా అంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇంట్లో చేసేవాళ్ళు కానీ అందరూ కూడా చక్కగా చేసుకోగలరు. అలాగే అద్భుతమైన ఫలితం కలగాలంటే శివలింగాలు పెట్టి చేసేదానికంటే కూడా గుడిలో అభిషేకాలు చేసుకుంటాం చూడు, దాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఎక్కువ నియమాలు పాటించాల్సి ఉంటుంది. సో ఇంట్లో శివలింగాలు 16 శివలింగాలు ఇంట్లో ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. ఆ ఇల్లు ఒక దేవాలయం లాగా ఉండాలి. ఎలాంటి గొడవలు పడడం కానీ, అలాగే నాన్ వెజ్లో తినేసి ఇంట్లోకి రావడం కూడా కానీ, అలా ఏమీ కూడా జరగకుండా ఉండాలి అంటే కూడా మనం చేసుకోబోయే వ్రతానికి ఎలాంటి భంగం జరగకుండా ఉండాలంటే గుడిలో చేసుకోవడమే చాలా శ్రేష్టం. అలాగే అదైతేనే మనకి ఎక్కువగా ఆడవాళ్ళకి ఇంట్లో పని, ఆ పని రిస్క్ లేకుండా కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనకి కష్టం ఎక్కువగా అనిపిస్తుందో అప్పుడు భక్తి అనేది ఆటోమేటిక్గా టెన్షన్తోనే సగం భక్తి అనేది సమాప్తం అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఆదివారం రోజే ఇల్లు వాకళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకోండి. సో సోమవారం ఆదివారం రోజు నైట్న, ఆదివారం రోజున సోమవారము బ్రహ్మచర్యం పాటించాలి. అండ్ నాన్ వెజ్ అనేది పిల్లోళ్ళు తినాలి అనుకుంటే బయట తినవచ్చు, ఇంట్లో వండకుండా చూసుకోండి. సో 16 సోమవారాల వ్రతం జరుపుకునే వాళ్ళందరూ కూడా గుడిలో అభిషేకాలకి చెప్పేసుకోండి. సో మీకు 16 వారాలు చేస్తాం కాబట్టి మీరు ముందుగా అక్కడ ఉన్న పంతులు గారితో మాట్లాడినట్లయితే, సో మీరు డబ్బులు కాస్త తగ్గించమని కూడా, మేము వరుస క్రమంగా 16 వారాలు చేస్తాం, మాకు కొంచెం తగ్గించుకోండి స్వామి అని అక్కడ ఉండే వాళ్ళని మనము విజ్ఞప్తి చేసినట్లయితే కూడా తగ్గించుకుంటారు ఎవరైనా కూడా పంతులు గారిలో. సో అలా మనము గుడిలో చేసుకున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా 16 సోమవారాల వ్రతం జరుపుకోవచ్చు. ఆ పూజ కూడా మీరు ఫోటో పెట్టి పూజ చేసుకున్నా సరే, లేదా ఇంట్లో శివలింగాన్ని పెట్టి చేసుకున్నా కూడా అది మీ సౌకర్యం. ఫోటో పెట్టినా ఒకటే ఫలితం,
లింగం పెట్టినా కూడా ఒకటే ఫలితం అనేది ఉంటుంది. మన భక్తిని బట్టే మనకి ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం ఎంత భక్తిగా పూజ చేసామన్నదే శ్రేష్టం. సో నియమాలు కొంచెం అంటే మనం ఉప్పు వేయకూడదు, మనకి కథలో వచ్చి ఉప్పు కలవకూడదు, అది కూడా రవ్వ ప్రసాదమే తినాలి, ఇలా అంతా కూడా కథలో ఉంటుంది కదా. సో నేను చేసినప్పుడు కూడా అసలు ఈ కథ ఒకటి ఉంది అనేది కూడా నాకు తెలియదు. నేను ఒక సీరియల్లో చూసి చేశానని చెప్పాను కదా. చక్కగా నార్మల్గా అర్లీ మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్ర లేచి బ్రాహ్మీయ ముహూర్తంలో, అప్పుడు మా ఇంట్లో శివలింగం కూడా లేదు, ఫోటో ఉంచే పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. నార్మల్ దీపాలే, కొబ్బరి దీపాలు కూడా లేదు, నార్మల్ దీపాలే పెట్టి, కాకపోతే స్వామివారికి అర్చన అండ్ స్వామివారి అష్టోత్తరాలు ఇలాంటివి చదువుకుంటూ లింగాష్టకం ఇలా స్తోత్రాలు ఉంటాయి కదా శివునికి సంబంధించినవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని. సో మార్నింగ్ మనకి అవన్నీ చదవడానికి టైం లేకపోయినా, అంటే అర్లీ మన గుడిలో అభిషేకానికి చెప్పామంటే టైంకి వెళ్ళాలి కదా, అక్కడ 7 గంటలకంతా కూడా వెళ్ళాలి, 7:30 లోపల వాళ్ళు అభిషేకం అనేది స్టార్ట్ చేసేస్తారు. అభిషేకం చేయించుకుని అలా 16 వారాలు కూడా ప్రతి వారము కూడా ముందు రోజే అన్నీ ఏర్పాటు చేసుకుని ఇంట్లో దీపాలు వెలిగించేసి ఇంట్లో పూజా ప్రాసెస్ మంగళహారతి ఇచ్చేసి మీరు నైవేద్యం మీకు ఏది సదుపాయంగా ఉందో అదే కూడా పెట్టవచ్చు. ఒక చిన్న బెల్లం ముక్క పెట్టవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టవచ్చు, లేదా అన్నప్రసాదం కూడా చేసే అంత టైం ఉన్నట్లయితే చేయవచ్చు. లేదా మనము ఇప్పుడు చాలా మనకి కథలో చూసినట్లయితే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం శ్రేష్టం అని చెప్పాను కదా, సో అది మనము కథ ప్రకారంగా అయితే అదే శ్రేష్టం. మీకు అది వీలైనట్లయితే అదే కూడా చెయ్యండి, అదే తినాలనే ఏం లేదు. మీరు భక్తితో విశ్వాసంతో నమ్మకంతో మీకు ఏది సౌకర్యం ఉంటే అలా చేసుకోండి. 16 వారాలు గుడిలో అభిషేకం చేయించండి. 16వ వారం రోజున మనం గుడికి అభిషేకానికి వెళ్తాం కదా, అప్పుడు మీరు అక్కడ పంతులు గారులు మీకు ప్రతి వారం కూడా అభిషేకం చేయించి ఇచ్చింటారు కదా స్వామివారు, వాళ్ళకి వస్త్రాలు అలాగే స్వయం పాక దానం అనేది చేయండి. ఇది మనకి 16వ వారం అనే వచ్చేసరికి మనకి కార్తీక మాసం వస్తుంది, ఆ స్వయం పాక దానాన్ని ఇచ్చి నమస్కరించుకోండి. ఇది చాలా చాలా శ్రేష్టం, 16వ వారం చేయాల్సింది. ఇంకా మీకు డబ్బులుంది చెయ్యగలరు అంటే దంపతులుగా ఉన్న వాళ్ళకి తాంబూల వాయనం అనేది ఇవ్వండి. సో దంపతులు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కూడా ఇవ్వాలి. వాళ్ళనే శివపార్వతులుగా భావించి ఎన్ని జంటలు మీకు గుడిలో కనిపిస్తే అంతమందికి మీరు తాంబూల వాయనం అనేది ఇచ్చినట్లయితే చాలా చాలా శుభప్రదం. ఇవి 16వ వారం తప్పనిసరిగా చేయాల్సింది. అటిలింగం చేసే శక్తి మాకుంది, అంత నియమాలు పాటించే శక్తి మాకుంది అనుకున్న వాళ్ళు 16 వారాలు అయిన తర్వాత 16వ వారం సో ఇంట్లో అన్ని కూడా చక్కగా పూజలు చేసుకోండి. 16 లింగాలని పెట్టి చక్కగా దీపాలు అన్నీ కూడా వెలిగించి ఒక తేజోవంతమైన ఒక దేవాలయం లాగా ఇల్లుని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని 17వ వారం లింగాలని నిమజ్జనం చేయాల్సింది. సో ఇది లింగాలు బట్టి లింగాలు ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోండి. 16వ వారము మనం పూజ అవ్వగానే తీసుకువెళ్ళి నిమజ్జనం అనేది చేయకూడదు, ఆ వారం ఇంట్లోనే ఉండాలి. నెక్స్ట్ వీక్ మీరు నార్మల్గా నిత్య పూజ ఎలా చేస్తామో అలా చేసి ఆ శివలింగాలన్నీ కూడా తీసుకుపోయి చక్కగా ఉన్న చెరువుల్లో కానీ బావుల్లో కానీ అలాంటి చోట నదీ ప్రవాహంలో మనం వాటిని వదిలేయాలి. సో ఇది శివలింగాలు పెట్టి చేసుకునే వాళ్ళందరూ కూడా 17వ వారం చేసుకోవాలి, కూడా ఉద్యాపన 16 వారమే చేసుకోవచ్చు. సో ఇది మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. 16 సోమవారాలు వ్రతం జరుపుకునే వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వయ్యకు భక్తి ప్రధానం, ఓకేనా. సో మీరు ఉపవాస దీక్ష ఉండే శక్తి లేదు అన్నట్లయితే నార్మల్గా ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ తీసుకుంటూ కూడా చక్కగా మార్నింగ్ 8 గంటల లోపల పూజ చేసుకోండి, సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకోండి, గుడికి వెళ్ళండి. సో ఇది శ్రేష్టం. ఇవి 3 చేసుకుంటే చాలు, చక్కగా భక్తిగా స్వామివారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది, అందులో సందేహమే లేదు. సో ఇదండి ఈరోజటి వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.